ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో రాబోయే వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి అనే విషయంలో హిందూపురంలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతోనూ మరియు మా పోలీసు అధికారులు మేము కలిపి ఈరోజు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో సమావేశంలో చర్చించడం మీదట కమిటీ సభ్యులైతే ఏమి అధికారులైతే ఏమి కింద మనం చెప్పిన కొన్ని సూచనలు పాటించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ముఖ్యంగా వినాయక విగ్రహాలు అనేటివి ఎక్కడా కూడా రెండు అడుగులకు మించి ఏర్పాటు చేయడానికి వీలు లేదు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి మంటపాలు ఏర్పాటు చేయడము సో వినాయక విగ్రహాలు ఏర్పాటులో ఊరేగింపులు సభలు సమావేశాలు డప్పులు వాయించడము తర్వాత ఇతర వాయిద్యాలు వాయించడము లాంటివి కూడా ఎటువంటివి చేయరాదు అట్లే నిమజ్జనం కూడా వినాయక చవితి రోజునే సాయంత్రం ఐదు గంటల లోపల నిమజ్జనం కూడా చేసుకోవాలి నిమజ్జనం సందర్భంగా కూడా ఎటువంటి ఊరేగింపులు సమావేశాలు లేవు టమా టపాకులు కాల్చడం కానీ రంగులు చల్లుకోవడం కానీ గుంపులుగా ఉండడం కానీ కూడా నిషేధించడం జరిగింది అంతేకాకుండా ఈసారి వినాయక నిమజ్జనం అనేది ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవాల్సిందిగా కోరడమైనది ప్రత్యేకంగా మన గుడ్డంలో ప్రతిసారి మనము నిమజ్జనానికి ఏర్పాటు చేయడం చే చేస్తూ ఉండేవాళ్ళము అయితే ఈసారి అటువంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఏమీ లేవు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కాబట్టి ప్రజలు వినాయక నిమజ్జనాన్ని వాళ్ళ ఇంట్లోనే తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి ప్రజలందరూ మేము చెప్పినటువంటి సూచనలను పాటించి వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో గణేష్ హిందూపురం గణేష్ ఉత్సవ కమిటీ మరియు అధికారులము వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ తహసీల్దార్ గారు మేమంతా కలిసి ఈ రాబోయే వినాయక చవితి గురించి మీటింగ్ జరగడం జరి జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యంగా అధికారులకు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అధికారులు ఏదైతే సూచించారో ఆ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అభినందించడం జరిగింది అందులో భాగంగానే రెండు అడుగుల లోపే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి చెప్పారు అలాగనే మరి ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టు ఎలాంటి ఊరేగింపులు ఉత్సవాలు బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టడం అనేది అలాగే పెండల్స్ వేయడం అని చెప్పేసి ఇలాంటి ఏ కార్యక్రమాలు లేవు టపాసులు కాల్చడం రంగులు జరుపుకోవడం ఇలాంటి ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి ఈసారికి మాత్రం నిరా నిరాడంబరంగా వినాయక చవితిని ముగించవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంకా ముఖ్యంగా ఈ పట్టణంలో ఆరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది బ్రీత్ అనలైజర్స్ ద్వారా ఎవరైతే డ్రింక్ చేసినారో వాళ్ళందరినీ చెక్ చేసి వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని ముగించవలసిందిగా ప్రజలందరినీ పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను నమస్కారము ఈరోజు హిందూపురం తహసీల్దార్ గారి ఆఫీస్లో గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో మరియు ఉత్తర మండప వాళ్ళతో మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడున్న మహమ్మారి కరోనా కోవిడ్ నైన్టీన్ యొక్క మహమ్మారిని మనం ఫేస్ చేస్తున్నాము దీన్ని ఏ విధంగా మనం తగ్గించుకో విషయం మీద సమితి వాళ్ళతో చర్చించడం అయినది దానికి వారు కొన్ని సూచనలు ఇవ్వడం అయినది ఆ సూచనలు ఏమనగా రెండు అడుగుల మించి మట్టి విగ్రహాలను పెట్టవలను మొదటి రోజే పెట్టి మన ఐదు గంటల లోపల ఆ యొక్క విగ్రహాలను అక్కడే చేయమని చెప్పడం జరిగింది మరియు గుడ్డంలో ఎలాంటి నిమజ్జనం లేదు అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు మరియు ఐదు గంటల లోపల ఇవి ఈ యొక్క విగ్రహాల నిమజ్జన మొత్తం కంప్లీట్ అయిపోవాలి మరియు ఇక్కడ విగ్రహాలను తీసుకుపోవడం కానీ గుంపులుగా పోవడం కానీ మన వాహనాల మీద ట్రాక్టర్ల మీద కానీ పోవడం కానీ నిషేధించడమైనది మరియు టపాసులు పెల్చడము గుంపులుగా పోవడము డీజేలు ఇలాంటివన్నీ సంగీత వాద్యాలన్నీ నిషేధించడమైనది అయినది దీనికి వాళ్ళందరూ సంబోధించుకున్నారు వాళ్ళందరూ ఎక్కడెక్కడ కానీ కొత్త పెండాల్స్ లాంటివి లేవు ఉండే ఆ గుళ్ళు కానీ ఆ ఇళ్ళలో కానీ పెట్టుకొని వాళ్ళు ఈ నిమజ్జనాన్ని చేస్తారని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు